వెల్కమ్ టు డిఎన్ ఫైవ్. ముందుగా ముఖ్యాంశాలు. దేశాయిపేట వైఎస్ఆర్సీపీ నాయకుడు బండి కళ్ళ నరేష్ పై కులం పేరుతో దూషించి దాడికి ప్రయత్నించిన చీరాల మాజీ శాసనసభ్యులు ఆమంచి కృష్ణమోహన్, అతని సోదరునిపై ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేయాలన్న వైఎస్ఆర్సీపీ రాష్ట్ర కార్యదర్శి డాక్టర్ వరిపూటి అమృతపాణి. జాతీయ ఓటర్ల దినోత్సవం సందర్భంగా చీరాల గడియార స్తంభం కూడలిలో విద్యార్థులు మానవహారం. రేషన్ దుకాణాల వ్యవస్థను నిర్వీర్యం చేసే విధానాలు మారుకోవాలన్న రేషన్ డీలర్స్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షులు దివి లీలామాధవరావు. దీక్ష యాప్ ద్వారా తయారైన కంటెంట్ పై ఉపాధ్యాయులకు చీరాలలో అవగాహన. చీరాల శ్రీ కామాక్షి కేర్ హాస్పిటల్ ఆధ్వర్యంలో వీరన్నపాలెంలో ఉచిత వైద్య శిబిరం. తమ అనుచరులపై దాడులు చేస్తున్నారని చీరాల డీఎస్పీ శ్రీకాంత్కు ఫిర్యాదు చేసిన మాజీ ఎమ్మెల్యే ఆమంచి కృష్ణమోహన్. రైతు ఉద్యమానికి మద్దతుగా ప్రకాశం జిల్లా సింగరాయకొండ పట్టణంలో ట్రాక్టర్లు ద్విచక్ర వాహనాలతో ర్యాలీ. ప్రకాశం జిల్లా వేటపాలెం మండలం దేశాయిపేట వైఎస్ఆర్సీపీ నాయకులు బండి కళ్ళ నరేష్ పై కులం పేరుతో దూషించి దాడికి ప్రయత్నించిన చీరాల మాజీ శాసనసభ్యులు ఆమంచి కృష్ణమోహన్, అతని సోదరునిపై ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేయాలని వైఎస్ఆర్సీపీ రాష్ట్ర కార్యదర్శి డాక్టర్ వరికుటి అమృతపాణి డిమాండ్ చేశారు. చీరాల ఆర్ఎన్బి అతిథి గృహంలో జరిగిన విలేకరుల సమావేశంలో అని మాట్లాడారు. వైసీపీ నాయకులు బండి నరేష్ తన పొలం నుండి అక్రమంగా ఇసుక తరలిస్తున్న ఆమంచి కృష్ణమోహన్ అనుచరులను అడ్డుకొని పోలీసులకు అప్పగించాడన్నారు. ఇసుక అక్రమంగా తరలిస్తున్న వారిని సమర్థిస్తూ మాజీ శాసనసభ్యులు ఆమంచి కృష్ణమోహన్ పోలీస్ స్టేషన్కు వచ్చి బండికల నరేష్ను కులం పేరుతో దూషిస్తూ దాడి చేయడానికి ప్రయత్నించాడని అమృతపాణి ఆరోపించారు. ఆమంచి కృష్ణమోహన్ అతని అనుచరులపై ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేసి అరెస్టు చేయాలని డిమాండ్ చేశారు. సమావేశంలో బండికల నరేష్ కొత్తపేట మాజీ సర్పంచ్ చుండూరు వాసు, చిరంజీవి, పొత్తూరి సుబ్బయ్య, గోసాల అశోక్, పేర్ని నాని ఉన్నారు. మా సోదరులంతా కూడా వాళ్ళని అడ్డగించి మా పొలంలో ఇసుక మీరెవరు తీసుకెళ్ళడానికని చెప్పేసి ఆపటం జరిగింది. వాళ్ళని పట్టుకొని మరి పోలీసులకి అప్పచెప్పే క్రమంలో వాళ్ళు గతంలో ఇంతకుముందు కూడా మరి అదే పొలం నుంచి ఇదిగో ట్రాక్టర్ల నెంబర్లతో సహా ఎప్పుడు ఎన్ని ట్రాక్టర్లు తీసుకెళ్ళింది, ఏ బండి నెంబర్ ఎంత, ఇట్లా అన్నీ తీసుకెళ్ళింది కూడా మన దగ్గర ఉన్నాయి. అయితే అప్పుడు ఏం చేయలేక అధికార బలంతో బలుపుతో అహంకారంతో మరి ఇసుకను తవ్వుకోవడం జరిగింది. అప్పుడు మరి సోదరుడు ఏం చేయలేక ఊరుకున్నారు. ఇప్పుడు లాభం లేదు ఎంతకాలం అన్న ఉద్దేశంతో వాళ్ళని పట్టుకొని అప్పగించే క్రమంలో మరి అక్కడ ఉన్న వాళ్ళు రా మీకు నోరులు లేస్తున్నాయి, ఎవరిని చూసుకొని మీకు నోరులు లేస్తున్నాయి, నా కొడకల్లారా మాలా నా కొడకల్లారా ఏమనుకుంటున్నారు మీరు, తాట తీస్తాం మిమ్మల్ని, ఇక్కడ ఉండాలని ఉందా లేదా అన్న ఉద్దేశంతో విపరీతంగా దూషించడం జరిగింది. అయినా కానీ మన వాళ్ళు ధైర్యంగా ఇంకెంతకాలం అన్న ఉద్దేశంతో వాళ్ళని పట్టుకొని పోలీస్ స్టేషన్లో పోలీసులకు అప్పచెప్పడం జరిగింది. సోదరుడు అన్న మేము దళితులమి, మాలకు కులానికి సంబంధించిన వాళ్ళమి, మమ్మల్ని కులం పేరెత్తి దూషించి భయభ్రాంతులను గురి చేశాడు, ఇంతకుముందు నా పొలంలో నుంచి ఇసుక దొరుకున్నాడు, ఇదంతా చేస్తున్నారు కాబట్టి ఇది ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కింద వస్తుందని చెప్పేసి ఆ కేసు పెట్టాము. మరి పోలీసులు దాన్ని పట్టించుకుంటారో లేదో ఏమైందన్న ఉద్దేశంతో నా దగ్గరికి వస్తే నేను మరి ఈరోజు సోదరులందరిని తీసుకొని డిఎస్పీ గారిని కలిసి డిఎస్పీ గారు అనాదిగా మా మీద ఇటువంటి అకృత్యాలు, మా పొలంలో ఇసుక తీసుకెళ్ళటం, మా పొలాల్లో చెట్లు నరికెళ్ళటం, మమ్మల్ని భయభ్రాంతిని గురి చేయటం చేస్తామన్నారు. ఇంతకుముందు వందల వందల లారీలు తీసుకెళ్లేవాళ్ళు ఇప్పుడు తగ్గినా మళ్ళా మొదలుపెట్టారు కాబట్టి మాకు న్యాయం జరిగేటట్టుగా చూడండి అని ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు పెట్టమని డిఎస్పీ గారిని కోరటం జరిగింది. ఆ వివరాలన్నీ కూడా తమ్ముడు నరేష్ నిన్న జరిగిన సంఘటనలో నేను లేను కాబట్టి ఆ వివరాలు నాకు పూర్తిగా తెలియదు కాబట్టి ఏం జరిగింది, ఎలా జరిగింది, ఇంతకుముందు ఏం జరిగింది ఆ విషయాలు అన్నీ కూడా తమ్ముడు నరేష్ చెబుతాడు. ఆ పోలీస్ స్టేషన్ వీడియో ఒకటి చూశాను, వాడు వీడు అని సంబోధిస్తా మాట్లాడుతూ ఉన్నాడు. మేము కూడా తిరిగి మేము చదువుకున్న వాళ్ళం, సంస్కారవంతులం కాబట్టి ఒరే వాడు వీడు ఎదవా అట్లాంటి మాటలు మేము మాట్లాడలా, మాకు కూడా నోరులు ఉన్నాయి. నువ్వు ఇంతకుముందు మా ఎమ్మెల్యే గారిని కొడక, లంజా కొడక లాంటి భాష మాట్లాడున్నావు, అట్లాగే చాలామందిని చాలా రకాలుగా ఎస్పీని కూడా నువ్వు కొజ్జావుడని తిట్టున్నావు, కానీ మేము ఎందుకు లేని ఊరుకుంటున్నాం, మాకు కూడా ఒరే నా కొడక లంజా కొడక అనే పదాలు వచ్చు,
మేము సంస్కారవంతులం కాబట్టి మిమ్మల్ని ఆ పదాలు మేము వాడట్లేదు వాడదలుచుకోవట్లేదు అందుకే తమ్ముడు కూడా జాగృతగా ఉన్నాడు ఇంతకు ముందు నువ్వు ఎవడవరా మాకు చెప్పడమని కోపంలో మేము అన్నదానికి ఆడి మనుషులు ఆడి కుక్కలు ఉన్నాయి కొన్ని ఆ కుక్కలన్నీ బౌ బౌ మరి అరిసి భాష తెలుసుకోవాలి డాక్టర్లు చదువుకున్నారు అని పాలేటి రామారావు గారిని నన్ను భాష తెలుసుకొని భాష మాట్లాడండి మీరు చదువుకున్నారు కదా అదేదో లక్ష్మీ థియేటర్ దగ్గరికి వాళ్ళు పోయి వస్తుంటారు అనుకుంటా ఎప్పుడు ఆ దగ్గరలో ఏదో అక్కడ యాపా మీరందరూ ఆ రోజు అంతలావును గొంతు జించుకున్నారు వాడు ఎవడు ఏదో అంటిని సత్యం అనుకుంటా వాడు వాడు మాట్లాడాడు ఎరా మరి మీ ఎమ్మెల్యేని పట్టుకొని కొడక అన్నప్పుడు ఏమైంది నిన్న ఒక ఎస్సీ వ్యక్తిని పట్టుకొని వాడు వీడు అన్నప్పుడు మీ నోళ్ళు ఏమైంది ఏం పెట్టుకున్నారు మీరు నోట్లో ఈసారి ఇట్లాంటి కనుక మిమ్మల్ని మేము అప్పుడే మేము ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ పెట్టచ్చు కానీ పెట్ల వదిలేస్తున్నాం ఈసారి తస్మాత్ జాగ్రత్త అని చెప్తా ఉన్నాం ఈ వివరాలన్నింటినీ కూడా నిన్న ఏం జరిగింది ఇసుక ఎక్కడి నుంచి ఏం జరిగింది ఎలా జరిగింది అనేది తమ్ముడు మీకు వివరిస్తాడు 17 లక్షలు రావాలని చెప్తా ఉన్నాడు అయ్యా కృష్ణమోహన్ గారు మీరు పెద్దవారు మీకు 100 ఎకరాలు ఉన్నాయి వేల వేల ఆస్తులు ఉన్నాయి అందులో నుంచి ఇది నీకు పెద్ద లెక్కలేదు కాదు దయచేసి మర్యాదగా తమ్ముడికి రావాల్సిన డబ్బులు ఇస్తే బాగుంటుంది అట్లాగే నియోజకవర్గంలో చాలామంది మీ గురించి కంప్లైంట్ చేస్తున్నారు నాకు అంత రావాలి నాకు ఇంత రావాలి మమ్మల్ని అన్యాయం చేశాడని అందరి దగ్గర ఎలక్షన్ టైంలో కానీ అంతకుముందు ఎలక్షన్ టైంలో తీసుకున్నటువంటి కోట్లు కోట్లు బకాయిలు ఉన్నాయని అడుగుతున్నారు తొందరగా అవన్నీ సెటిల్ చేసి ఎవరు ఎట్లా సెటిల్ చేసుకుంటారో నాకు తెలియదు కానీ మా దళిత సోదరులకు మీరు ఇవ్వాల్సిన డబ్బులు మాత్రం మర్యాదగా ఇవ్వకపోయినట్లయితే మేము దీన్ని అధికారుల దృష్టికి పోలీసుల దృష్టికి అట్లాగే పెద్ద మంత్రుల దృష్టికి తీసుకెళ్ళి నీమేన మేము ఎస్సీ కాబట్టి ఎస్సీలను మీరు అన్యాయం చేశారు కాబట్టి ఎస్సీలను మోసం చేశారు కాబట్టి ఎస్సీల మీద అక్రమాలు చేశారు కాబట్టి ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ యాక్ట్ మీమైనా పెడతాం మీరు తొందరలో దీన్ని సాల్వ్ చేసుకోవాలి లేకపోతే మీమైనా అఫ్కోర్స్ మీకు చాలా మీమైన చాలా కేసులు ఉంటాయి మీకు ఎస్సీ ఎస్టీకి అట్రాసిటీ కేసులన్నా మీరు చంద్రబాబు నాయుడు లాగా కూడా వ్యవస్థల్ని మేనేజ్ చేయటం మీకు తెలుసు అయినా కానీ మరొకసారి మేము పోరాటం చేస్తామని మీకు తెలియజేసుకుంటూ తొందరలో తమ్ముడికి రావాల్సినటువంటి డబ్బుని మీరు ఇవ్వాల్సిందిగా కోరుకుంటా ఉన్నా అప్పుడు మాత్రమే మిమ్మల్ని ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు నుంచి తప్పిస్తాం లేకపోతే ఖచ్చితంగా మేమైనా కేసు పెడతామని తెలియజేసుకుంటా ఉన్నా ధన్యవాదాలు